కరోనా తర్వాత, కరోనాకు ముందు వీరుండే రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా వ్యాపారం కానీ ఇప్పుడు కరోనా తర్వాత వేరైపోయింది. దీనికి కొన్ని ప్రభుత్వాలు కూడా కొన్ని నిబంధనలు అనేవి కొన్ని యాడ్ చేసినాయండి. దీని ద్వారా మీకు ఏమైనా ఎఫెక్ట్ ఎట్లుంది పరిస్థితి? ఏం లేదు, అంతా ఆగో, ఇక్కడ దివాళ తీస్తారు అంతా కూర్చొని పండుకో, నీకు పంట లేదు, ఏం లేవు, అన్ని ఆగమాగం అయిపోయినాయి, బిజినెస్ లేవు, ఏం లేవు, అన్ని డౌన్ అయిపోయినాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏమని, తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? కేసీఆర్ ప్రభుత్వం అంటే ఏముంది, కేసీఆర్ మొత్తం ఉన్నాయన్ని అప్పులు చేసుకుని కూర్చుంటుంది. ఎట్లా చేస్తే మరి బాగుంటుంది అంటారు? ఎట్లా చేస్తా అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా గానీ అందరిని ఆదుకుంటట్టు ఉండాలి, మంచిగా ఉండాలి. అది మరి ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు మీరు తెలంగాణలో? ప్రస్తుతానికి ఏదొచ్చు సరే, మాకైతే ఇప్పుడు మేము బీజేపీ పార్టీ, మాది మేము బీజేపీ రావాలని కోరుకుంటాం ఉన్నది చెప్తున్నా. ఎందుకంటే వేరే అదర్ పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు అడితే టీఆర్ఎస్ రావాలంటారు, కాంగ్రెస్ వాళ్ళు అడితే కాంగ్రెస్ రావాలంటారు. అదే మరి ఇప్పుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీకి అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్ దిక్కులేరు ఏడా, మరి అలాంటి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి ఏడేస్తుందని అలా అంటారు గట్టిగా. ఎందుకు, మన కార్పొరేటర్ ఎలక్షన్లలో బాగానే వచ్చినాయి కదా సీట్లు, మళ్ళీ మునుగోడులో బీజేపీ ఓడిపోయింది కదా రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి అంటే ఈయన డబ్బులు చాలా వంచింది కాబట్టి అది ఇది అని గెలిచింది. ఈడల్ రాజేందర్ బీజేపీ నుంచి గెలిచినట్ల లేకపోతే ఆయన వ్యక్తిగతంగా గెలిచినట్లు? ఆయన వ్యక్తిగతంగా బీజేపీ పార్టీ సింబల్ నుంచి గెలిచింది ఆయన, అందులో ఒకటి వ్యక్తిగతంగా గెలిచింది. ఓకే, మరి సెంట్రల్ లో రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ పుంజుకున్నది, బీజేపీ కొద్దిగా కష్టంతోనే రావచ్చు, ఒకవేళ రాకపోవచ్చు అని అంటారు, దాన్ని ఏ విధంగా ఇస్తారు? ఖచ్చితంగా సెంట్రల్ లో బీజేపీ 100% వస్తుంది. ఏదో అట్లా చెప్పుడు, ఎట్లైనా మీడియాలో ఎట్లైనా మీడియా ప్రసారం అవుతుంది కాబట్టి ఏం కాదు, కానీ బీజేపీ సెంట్రల్ లో బీజేపీ 100% వస్తుంది. మీరు చూడడానికి కొద్దిగా చదువుకున్న వాళ్ళ ఉన్నారు, అంటే ఇప్పుడు పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ప్రభుత్వం ఎలాంటి పథకాలు పెడితే, ఎలాంటి పథకాలు తీసుకొస్తే వీళ్ళకి మేలు జరుగుతాయి ఈ ప్రజలకు? ఇది సంవత్సరానికి 100,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇవాళకి ఉద్యోగాలు లేవు, ఏం లేవు. కేసీఆర్ ఇప్పుడు గెలిచి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది, 9 సంవత్సరాలు కూడా ఇంతవరకు ఉద్యోగాలు లేవు. వేసిన పోస్టింగ్ లెక్కే ఇంకా పోటీలు అవి ఈవెంట్సే జరుగుతుండు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఆగిపోతున్నాయి. ఇవన్నీ గ్రూప్లు కొన్ని వేసిన ఎగ్జామ్ మూమెంట్లో మరి ఏం చేస్తాడో తెలియదు. ఎగ్జామ్ మూమెంట్లోనే ఆయన అవన్నీ పథకాలు తీసుకోసం కానీ ఏవి అయితే లేవు, అన్ని అక్కడనే ఆగిపోతున్నాయి. అంటే ఎన్నికలప్పుడు మాత్రమే, ఎలక్షన్ అప్పుడు మాత్రమే తీసుకొస్తున్నాయి, పెండింగ్ అయిపోతుంది, అక్కడనే ఉంటుంది పని మొత్తం. ఓకే, అంటే పథకాలు ఇప్పుడు పేద ప్రజలకు పథకాలు అంటే ఇప్పుడు మామూలుగా కొన్ని ఆర్థికంగా వాళ్ళ ఎదగడానికి ఉంటే బాగుంటుందని ప్రజలు డిమాండ్ చేస్తారు, అలాంటిది ఏదైతే బాగుంటుంది? ఇప్పుడు ఏదంటే, ఇప్పుడు బీజేపీ వచ్చే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది, పెట్రోల్ రేట్ ఎంత ఉంది, 50 రూపాయలు ఉండే, ఈయన జిఎస్టీ వల్ల పెట్రోల్ రేట్ మరీ రేట్ పెరిగిపోతుంది, సెంటర్ నుంచి పెరుగుతుంది అన్నారు. ఈయన జిఎస్టీ తగ్గిస్తే గ్యాస్ రేట్ తగ్గుతుంది, పెట్రోల్ రేట్ తగ్గుతుంది, ఈయన జిఎస్టీ వల్లనే ఇంత రేటు పెట్రోల్ రేట్ 50 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ ద్వారా పెట్రోల్ రేట్ తగ్గుతాయి అంటారు కదా, మరి ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? చేస్తూనే ఉన్నాము, ధర్నాలు చేస్తున్నాము, అన్ని చేస్తున్నాం, తడిబట్ట వేసుకొని కూర్చోను అంతేనా? మీరు ఏమైనా చేసుకోరు, నేను చేసేది నేను చేస్తాను అంతే. ఇప్పుడు సెంట్రల్ ఉన్న మోడీ ప్రభుత్వం కానీ అంటే బీజేపీ కదా, మరి ఏ విధంగా వీళ్ళకు ఇంకా వేరే విధంగా ఒత్తిడి ఇచ్చేది? రేషన్ 2 రూపాయలు ఇస్తుండ్రు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత ఇస్తుంది? 29 రూపాయలు. ఈయన ఇచ్చేది తక్కువ, చెప్పుకునేది దప్సాట ఎక్కువ ఉన్నది. పింఛన్ గిట్లా ఆయననే ఇచ్చేది ఎక్కువ సెంట్రల్ నుంచి, ఈయన ఇచ్చేది ఈయన కలిపేది ఎంత, 200 అట్లా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం. అంటే అన్ని సెంట్రల్ పథకాల నుంచి డబ్బులు వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఖాళీ మన ప్రకటనలో అడ్వర్టైజ్మెంట్ చేసుకుని దాన్ని మేము ఇచ్చినాం అని చెప్తున్నారు అంతే. ఈయన నేను చేసింది ఏం లేదు, కానీ చేసేది మొత్తం ఆయన, చెప్పుకునేది మాత్రం ఈయన. మోడీ సాబ్ చేస్తే ఈయన నేను చేస్తున్నాను ఈయన చెప్తాను. మోడీ సాబ్ 2 సార్లు వస్తే ఒక్కసారి ఇట్లా రాలేదు, ఆయన మీటింగ్ ఇట్లా అటెండ్ కాలేదు, దొంగ ఏమంటారు ఈయన తప్పించుకొని తిరిగిను, అట్లా పద్ధతి కాదు. ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు ఈయన ఇట్లా ఉండాలి కదా, ఉండి ఈయన ఇట్లా ఒక స్టేట్మెంట్ ఏంది అనేది ఇవ్వాలి. సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు నువ్వు దొంగ లేకపోతే అది పద్ధతి కాదు కదా, నువ్వు ఏమని కొట్లాడుతూ మన రాష్ట్రానికి ఏమని కొట్లాడుతూ. ఆయన దేశ ప్రధాని అయితే అంటుండే, దేశ రాజకీయాలకు బీఆర్ఎస్ ఆయన మలుచుకొని రావాల్సిందే, ఏం లేదు అక్కడ, అంత ఏదో ఇచ్చిరన్నే దాని గురించి కొట్లాడుతుంది, కానీ అసలు దాని నుంచి ఏం లేదు. ఇప్పుడు మీరు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిండు, ఇప్పుడు ఎట్లా టీఆర్ఎస్ ఓట్లు వేసిన బీఆర్ఎస్ ఓట్లు వేస్తారా మరి తెలంగాణ? అది కాన్ఫామ్, ఎందుకంటే ఈయన పార్టీలు మార్చుకుంటా పోతే అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయిందనే బీఆర్ఎస్ పెట్టిండు, ఇది ఇట్లా పోతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, అంతే ఫైనల్ అయితే ఫైనల్ ఏం లేదు. ప్రధానంగా అయితే బీజేపీ మాత్రమే తెలంగాణ అధికారంలోకి వస్తుంది, 100% వస్తుంది. మన బండి సంజయ్ ఎన్ని స్థానాలు వస్తాయంటారు బీజేపీకి? బీజేపీకి వస్తాయి 70 వస్తాయి. 70 వస్తాయి. మన బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతాడు, ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి, రాజగోపాల్ రెడ్డి, అరవింద్ ధర్మ, వాళ్ళు జూనియర్స్ కదా, సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. అట్లా మాకు మా పార్టీ ఎప్పుడైనా సిద్ధాంతం బట్టి ఉంటది, కొత్తలకు రాగానే సీఎం పోస్ట్ ఇవ్వడం అట్లా ఉండదు, మా పార్టీ ఇట్లా సిద్ధాంతంతో బట్టి, దాని మీటింగ్ బట్టి, దాన్ని బట్టి ఉంటది.